కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని వచనాలు ఆలోచిద్దాం. భూమి మీద మన గుడారమైన అంటే శరీరం, మనం ధరించుకున్న ఈ దేహం, భూమి మీద మన గుడారమైన నివాసము, భూమి మీద నివసించటానికి అనుకూలమైన శరీరం దేవుడు మనకిచ్చాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము భూమి మీద బ్రతకాలి అంటే ఒక నివాసం కావాలి. అంటే నివాసం అంటే మనం కట్టుకునే ఇల్లు కాదు, మన శరీరం నివసించటానికి ఒక నివాసం అంటే ఇల్లు, మన శరీరాలతో నివసించటానికి ఒక ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇల్లు గురించి దేవుడు చెప్పటం లేదు, ఆ ఇంటి గురించి దేవుడు చెప్పటం లేదు. దేవుడు మన కోసం కట్టిన ఇల్లు శరీరం. భూమి మీద ఉండాలంటే ఈ శరీరం ఉండాలి, ఈ శరీరం లేకపోతే భూమి మీద ఎవ్వరూ ఉండలేరు. అనేక మంది భూమి మీద బ్రతికి కొంతకాలం ఉండి శరీరాన్ని, ఈ నివాసాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక ఉండరు వాళ్ళు, ఇక్కడ ఉండరు, ఉండకూడదు. మనం కట్టుకున్న ఇల్లు ఉంటుంది, అది కొంతకాలమే మనం ఉంటాం, ఆ తర్వాత ఇల్లు పాడైపోతుంటుంది. ఆ ఇల్లును మళ్ళా పడద్రోసి కట్టుకోవటం, లేదా లేకపోవటం జరుగుతుంది. మనం కట్టుకునే ఇల్లులు ఇవన్నీ, కానీ దేవుడు కట్టిన ఇల్లు మీరు వేసుకున్న ఈ శరీరం, ఇది భూమి మీద నివసించటానికి నివాసం. అంతరిక్షం అంటారు, ఆకాశంలోకి వెళ్ళటం, వ్యోమగాములు అంటారు అంతరిక్ష యాత్రికులు. వాళ్ళు వెళ్తారు ఆకాశంలోకి, కానీ అక్కడ ఈ శరీరం ఉండదు, ఈ శరీరం ఆ వాతావరణాన్ని భరించలేదు. ఈ కాళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా ఈ శరీరం అంతరిక్షంలో ఆకాశంలో ఉండలేదు. మొక్క మొక్కలు మొక్క మొక్కలు మొక్క మొక్కలు పీస్ పీసులైపోతాయి ఈ శరీరాన్ని. కానీ ఒకవేళ అంతరిక్షంలోకి తీసుకుని వెళితే అక్కడ ఈ శరీరం మొక్క మొక్కలైపోతాయి. అక్కడ నివసించటానికి, అంతరిక్షంలో నివసించటానికి ఒక శరీరాన్ని భూమి మీద తయారు చేసుకుంటారు ఈ రాకెట్స్లో వెళ్ళేవారందరూ. అంతరిక్ష నౌకలలో ఆకాశంలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా శరీరాలను తయారు చేసుకుంటారు, స్పేస్ సూట్ అంటారు దాన్ని. అంతరిక్షంలో వేసుకోవలసిన, ధరించవలసిన సూట్ అది, అది వేసుకుంటేనే ఆ లోపల శరీరం ఉంటుంది భద్రంగా, మన ఈ శరీరం. అంతరిక్షంలోకి వెళ్ళేవాళ్ళు
अंटे भूमि मीद उंडटानिकी ఈ వాతావరణానికి మనకున్న ఈ శరీరం సరిపోతుంది భూమి మీద ఉండటానికి ఈ శరీరం సరిపోతుంది అంతరిక్షంలోకి వెళ్ళడానికి శరీరం తట్టుకోలేదు చిట్లిపోతుంది ముక్క ముక్కలైపోతుంది अंदुके अंतरिक्ष सूट तैयार चेसी रॉकेट्स वेल्ले वाळ्ळकि तलकु पेद्द टोपी ग्लास बरुवैन सूट काळ्ळु चेतुलु एं कनबडवंडि वाळ्ळेस्तारु अलागे देवुडु कूडाट ओक पनि चेस्तुन्नाडट मन कोसम ఏంట పని మరి భూమి మీదకి పంపించినప్పుడు మట్టితో ఆకారాన్ని చేసి ఈ భూమి మీద ఉన్న మట్టితో మన శరీర ఆకారాన్ని చేసి మనల్ని శరీరాలలో పెట్టాడు పెట్టాడు మన శరీరాలలో ఉన్నాం మీరంటే మీ శరీరం కాదు మీరంటే ఆత్మ ఆత్మల మీరు భూమి మీద ఉండటానికి దేవుడు మనకు ఒక శరీరాన్ని తయారు చేసాడు దేంతో మట్టి తోటి ఆదాము చేసాడు కదా అలాగే మరి చచ్చిపోతాం ఈ శరీరాన్ని విడిచిపెడతాం ఇక్కడ విడిచిపెట్టిన శరీరాలన్నీ కుళ్ళిపోతాయి కంపుకొడతాయి పురుగు పడతాయి వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేక కొన్ని రోజులు దాచి ఆ తర్వాత తీసుకెళ్ళి మట్టిలో గొయ్యి తీసి పాతేస్తాం శరీరం అయిపోయింది దీని పని అయిపోయింది దీని బాధ్యత అయిపోయింది భూమి మీద దీని బాధ్యత అయిపోయింది మరి ఆ శరీరంలో ఉన్న ఆత్మ అంటే నీవు నేను పరలోకానికి వెళ్ళాలిగా దేవుడి దగ్గరికి వెళ్ళాలిగా మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే పరలోకాన్ని అనుభవించడానికి పరలోకంలో ఒక శరీరం కావాలి ఎక్కడికి వెళ్ళి అక్కడ భూమి మీద గనక మనం ఉండిపోతున్నాం గానీ అమెరికా వెళ్ళినా రష్యా వెళ్ళినా జపాన్ వెళ్ళినా జర్మనీ వెళ్ళినా భూమి మీద ఉండిపోతున్నాం కానీ భూమిని విడిచిపెట్టి పైకి వెళ్ళామంటే మనం బతకలేం అంటే ఒక్కొక్క చోటికి ఆ వాతావరణానికి సరిపోయిన శరీరం కావాలి మనకి సూట్ కావాలి చూడండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి మంటలు మండుతూ ఉంటాయి సపోజ్ స్టీల్ ప్లాంట్ ఉంది అక్కడ ఐరన్ రాళ్ళని కరిగిస్తుంటారు అక్కడ ఈ శరీరంతో వెళ్ళిపోకూడదు అక్కడికి ఆ మంటను తట్టుకోగలిగిన ఒక సూట్ వాళ్ళకి ఇస్తారు ఆ వేడిని తట్టుకోవాలి ఆ టెంపరేచర్ని లేకపోతే కాలిపోద్ది శరీరం కనుక ఆ వాతావరణాన్ని తట్టుకోవాలి అంతవరకు ఎందుకు వర్ష రాగానే రెయిన్ కోట్ అడుగుతాం వర్షాన్ని తట్టుకోవడానికి ఎండని తట్టుకోవడానికి గొడుగు పెట్టుకుంటాం వర్షాన్ని తట్టుకోవడానికి వర్షపు కోట్ రెయిన్ కోట్ వేసుకుంటాం వర్షాన్ని తట్టుకోవడానికి చలిని తట్టుకోవడానికి
స్వెటర్ ఆ కోట్ వేసుకుంటాం. అంటే అన్ని వాతావరణాలకు ఈ శరీరం తట్టుకోలేదు. జాగృతగా వినాలి. అన్ని వాతావరణాలని ఈ శరీరం మనం ధరించుకున్న ఈ శరీరం తట్టుకోలేదు. అలాగే భూలోకాన్ని విడిచిపెడితే ఆకాశంలోకి వెళ్తే ఒక సూట్ ఉండాలి. మనం అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు టీవీలో వాళ్ళ ముఖమే కనబడుతుంటుంది, కళ్ళు ముక్కది, చేతులు కానీ పాదాలు కానీ శరీరం కానీ కనిపించదు. సూట్ వేసుకుంటారు వాళ్ళు. మరి పరలోకం, పరలోకాన్ని అనుభవించాలి కదా. పరలోకాన్ని అనుభవించటానికి పరలోకానికి సూట్ ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడు ఎప్పుడిస్తాడు? నువ్వు పరలోకానికి వచ్చేటప్పుడు కదా. రెయిన్కోట్ ఎప్పుడు వేసుకుంటావు? వర్షంలోకి వెళ్ళేటప్పుడు కదా. చలికోట్ ఎప్పుడు వేసుకుంటావు? బయటికి వెళ్ళేటప్పుడు కదా. ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెడితే నెక్స్ట్ నువ్వు ధరించుకోవలసినది ఒకటి ఉంది, అది మానవ మాత్రులు ఎవరూ చెయ్యలేరు. మనుషులు ఎవరూ దానిని చెయ్యలేరు, దేవుడే చెయ్యాలి. దానికి ఉదాహరణ, ఎగ్జాంపుల్, ఈ మట్టితో బొమ్మను చేసింది దేవుడు, మనం కాదు. ఆదావుని మట్టి బొమ్మలోనికి కదా పంపించాడు. మరి ఆదాము మట్టి బొమ్మను చేసింది ఎవరు? దేవుడు. దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి అని బైబిల్లో మనం చదువుకున్నాం బాయ్ ఎన్నోసార్లు. అనగా దేవుడు నిర్మించిన ఈ శరీరంలో ప్రస్తుతం మనల్ని దేవుడు పెట్టాడు. మీరందరూ కూర్చున్నారు. శరీరంలో ఉన్నారు కనుక కూర్చున్నారు. శరీరంలో మీరు లేరనుకోండి, దాన్ని శవాన్ని కూర్చోబెడితే ఉండదండి, కట్టి కట్టేయాలి కుర్చీకేసి. శవాన్ని కుర్చీకేసి కట్టాలి. కూర్చోగలుగుతున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు శరీరంలో ఉన్నావు గనుక. ఏ కోటైనా చిరిగిపోద్ది, ఏ కోటైనా మాసిపోద్ది. ఏమండి ఉతుక్కుంటాం కదా మాసిపోయిన తర్వాత, వేసుకున్న బట్టలు ఉతుక్కోమా. అలాగే దేవుడు చేసిన ఈ దేహం, ఈ శరీరం, ఈ కోటు మాసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? కనిపించని కళ్ళు వస్తాయి, వినబడని చెవులు వస్తాయి, మాట్లాడని నోరు వస్తుంది, నడవని కాళ్ళు, లేవని చేతులు. అంటే అరిగిపోతుంది, శిథిలమైపోతుంది. వింటున్నారా? అందరూ వినాలి. మరి అప్పుడప్పుడు శరీరాన్ని పాడు చేసే ఎన్నో రోగాలు. ఇప్పుడు కరోనా వచ్చిందట, మీరందరూ మాస్కులు వేసుకొని రావటం లేదు. చచ్చుకొచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నాను, ఎవరికీ సరిగ్గా మాస్కులు లేవు. ఒక 100 మందిలో 4కి ఎంతమందికో మాస్కులు ఉన్నాయంతే. శరీరాన్ని పాడు చేసే వైరస్లు, రోగాలు
శరీరం పాడైపోద్ది. అది లోపలికి వెళ్ళింది అనుకోండి, దేవుడు కట్టిన ఈ శరీరాన్ని అది తినేస్తుంది. చెదబడితే మీ బట్టలు తినేస్తాయి, మీ చెక్కలు తినేస్తాయి, డబ్బులు పెడితే డబ్బులు తినేస్తాయి, పురుగు పెడితే అవి తినేస్తాయి, అలాగే శరీరాన్ని రోగాలు అనేవి తినేస్తాయి. వయసు జరిగే కొద్దీ గడిచే కొద్దీ మాసిపోతుంటుంది శరీరం, మాసిపోతుంటుంది, శిథిలమైపోతూ ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగా మాట్లాడలేము, వయసులో కనిపించినట్టుగా కళ్ళు కనిపించవు. వృద్ధాప్యం వచ్చేసరికి, ముసలితనం వచ్చేసరికి నల్లగా ఉన్న వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోతుంటాయి, చర్మం అంతా కూడుకుపోతుంటుంది, మడతలు పడిపోతుంటుంది, అంటే శిథిలం అవుతుంది. ఒక మోటర్ సైకిల్ కొనుక్కున్నాం అనుకోండి, వాడుతుంటే ఏమవుద్ది? ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నారు వాడుతుంటే ఏమవుద్ది? అరిగిపోతుంటుంది ఇంజిన్, అరిగిపోతుంటుంది టైర్లు, అరిగిపోతుంటాయి. మార్చేసుకుంటాం టైర్లు అయ్యి, కానీ శరీరంలో పార్ట్లు పాడైపోతే మార్చుకోవడానికి లేవు, అమ్మరు. లేకపోతే వెళ్ళి కొనేసుకోవాం మార్కెట్లకు వెళ్ళి. ఏమండి, కళ్ళు బాగు లేకపోతే బాగు చేయించుకుంటాం కానీ కళ్ళు అమ్మరు. డాక్టర్లు ఎందుకున్నారంటే వాళ్ళు మెకానిక్లు, బాడీ మెకానిక్లు వాళ్ళు. మోటార్ మెకానిక్లు, స్కూటర్ మెకానిక్లు, కారు మెకానిక్లు ఎలాగున్నారో, మనం ధరించుకున్న ఈ శరీరాలని బాగు చేయటానికి మెకానిక్లు ఉన్నారు, వాళ్ళని డాక్టర్స్ అంటారు. ముక్కు 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 కానీ చెవి కానీ గొంతు కానీ పాడైపోతే ఈఎన్టీ మెకానిక్ ఉంటాడు, ఈఎన్టీ స్పెషలిస్ట్. కళ్ళు పాడైపోయి అనుకోండి ఐ స్పెషలిస్ట్ ఉంటాడు, గుండె పాడైపోయింది అనుకోండి హార్ట్ స్పెషలిస్ట్ ఉంటాడు. దేనికైనా మెకానిక్లు ఉన్నారు, వర్క్షాపులు ఉంటాయి. ఇక్కడ గుండెలు బాగు చేయబడిన పెద్ద పెద్ద బోర్డులు, అపోలో గుండె బొమ్మ వేసేస్తాడు. ఈ పార్టులు మార్చుకోవటానికి అవ్వదు, బాగు చేసుకోవటమే. అరిగిపోయిన దాన్ని ఇంకా కొంచెం సున్నితంగా అరగదీయటానికి మందులిస్తాడు అంతేగాని. నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎలా తినేసావు, అని ఇష్టం వచ్చినట్టు తినేయండు. 70 సంవత్సరాలు వచ్చినాడుకి, నువ్వు వయసులో ఉన్నప్పుడు రాళ్ళు మింగేసినా పర్వాలేదు, ఏటోయా నువ్వు వయసులో ఉన్నావు రాళ్ళు మింగేసినా అరిగిపోతాయి నీకేంటి అంటారు పెద్దలు. వయసు అయిపోయినోడికి జావ తాగిన అరగదు, ఎందుకు లోపల ఉన్న పాటలన్నీ పాడైపోయి. పిండాడించే మిల్లులు లోపాలు ఆ రంపాలు అరిగిపోయి అనుకోండి, వేసిన గింజలు మళ్ళీ గొట్టబొమ్మడి వచ్చేస్తుంటాయి. పప్పాడించడానికి పప్పు వేశారనుకోండి, గొట్టంలో పప్పు వచ్చేద్దు మళ్ళా. ఏమండి పిండి రావటం లేదంటే లోపల కత్తిరలు అరిగిపోయాయి. అలా నేను మాంసం ముక్కలు మింగేశాను అనుకోండి, మాంసం ముక్కలు వచ్చేస్తాయి, హాస్పిటల్లో పడేస్తారు తీసుకెళ్ళి. అందుకే వృద్ధాప్యం వచ్చేసరికి జాగ్రత్తగా భోజనాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అందుకే జావలు తాగేస్తుంటాం అంతే కదండి. జావలు తాగిస్తే పంతెక్కిపోద్ది లోపల ఉన్న ఇంజిన్కి, కడుపుకి. కనుక
శరీరం పాడైపోతూ ఉంటుంది, మర్చిపోకండి. మీరు ఎవరి శరీరమైనా పాడైపోతున్నా, శరీరం పాడవుతుందని ఎవరు అన్నాడు వీల్లేదు. వయసు అవుతుంటే ఎవరి శరీరమైనా పాడైపోతుంది, ఎవరిదైనా అరిగిపోతుందండి. మీరేడు దాన్ని ఉండనిస్తున్నారేటి? సరి బతకనిస్తున్నారా దాన్ని? తెల్లవారులేవగానే తాగేయాలి, తాగేసిన తర్వాత వెన్నేదో తినేయాలి, తినేసిన తర్వాత వెంటనే బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో చెత్త చెదారం తినేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మధ్యాహ్నం తినేయాలి. తిరగటమే కదండి మనం. కాళ్ళకి పని, చేతులకి పని, కళ్ళుకి పని, అన్నిటికీ పని. పని లేని శరీరంలోని ఏ పార్ట్ ఉందో చెప్పండి. అన్ని పనులే అరిగిపోద్ది. మరి ఇది శిథిలమైపోద్ది. ఇది దేవుడు కట్టాడు కనుక మనుషులు ఎవరు దీన్ని కట్టలేరు కనుక ఇది పాడైపోగానే దీన్ని వదిలేయడం మంచిది అన్నాడు దేవుడు. అదే చావు. పాడైపోయింది, వదిలే, అయిపోయింది దీని పని. ఇక అప్పుడప్పుడు డాక్టర్లు చెప్తుంటారు, అమ్మా తీసుకెళ్ళిపోండి, ఏమడిగితే అది పెట్టేయండి, పర్వాలేదు. అంటే అర్థమేంటి? ఎలాగ చచ్చిపోద్ది, కనుక తినేనివ్వండి, తినేసి చచ్చిపోనివ్వండి. చాలామంది చచ్చిపోయి సారా శీస పెడతారట తల దగ్గర. సమాధికి తీసుకెళ్ళేవాడు కోడి పిల్లను పట్టుకెళ్తుంటారు, పెట్టాడు కోడి అంటే ఇష్టం అంట. దినవారం భోజనాలు అంటారు చూసారా, సమస్మరణ సభ అని మనవాళ్ళు అంటారు తెలివిగా. దినవారం భోజనాలు చచ్చిపోయిన తర్వాత 3 రోజులు 7 రోజుల భోజనాలు పెట్టాలి. వాళ్ళకేం పెట్టాలి? కక్కలు పెట్టాలి. అయ్యగారికి ఏ కక్క ఇష్టమో, చచ్చిపోయిన అయ్యగారికి ఏ కక్క అయితే ఇష్టమో ఆ కక్కలో మొక్కలో వండి పెట్టాలి. ఏటి చచ్చిపోయిన తర్వాత కూడానా ఇంకా భ్రాంతి పోలేదా? చావదండి. మనిషి చేస్తాడు కానీ కోరికలు చావవు. మనిషి చేస్తాడు, కోరికలు చావవు. ఈ శరీరానికి ఇన్ని బాధలా? అందుకే అంటాడు ఈ అధ్యాయంలో 3వ వచనం చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఈ గుడారంలో ఉన్న మనము, ఈ గుడారంలో ఉన్న మనం, గుడారం అంటే టెంట్ అనుకోకండి, సర్కస్ టెంటో లేకపోతే సామియానా సప్లై సామాన్స్ టెంట్ అనుకోకండి. గుడారం అంటే మనం ధరించుకున్న ఈ శరీరం, ఈ గుడారం. మనం ఉన్నాం గుడారంలో ఉన్నాం అప్పుడు. అంటే ఎంత చీప్ బ్రతకండి మనది. దీనికి ఏమైనా గ్యారంటీ ఉందా అండి? ఏమండి 80 సంవత్సరాలు గ్యారంటీ అండి అని ఎవరైనా అంటారా? రేపేం జరుగుతుందో తెలీదు, వచ్చే క్షణం ఏమైపోతామో తెలీదు. టెంట్ అంటే టెంటే అనిపించుకుందండి ఇది. గుడారం అంటే గుడారంలాగా ఉంది, వేస్తే ఉంటుంది, తీస్తే పోతుంది. వేస్తే గుడారం ఉంటుంది, తీస్తే పోద్ది. అందుకేమంటున్నాడు? ఈ గుడారములో ఉన్న మనము, శరీరాలలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఏమండి నా శరీరంలో నేను చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉన్నాననే వాళ్ళు చెయ్యొద్దండి. తలనొప్పు, జలుబు, చెవులో నొప్పు, వెన్ను నొప్పు, నడుము నొప్పు, కీళ్ళ నొప్పులు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. సమస్యాత్మకమైన దేహం కదండి మనదే. మనం ధరించుకునే ఈ శరీరం నడుస్తారు
కాసేపు ఇక్కడ కూర్చుందా ఉండాను. ఏ అరిగిపోతున్నాయి. గుడారములో ఉన్నంత కాలము మూలుగుచున్నాము. ఒక మూలుగా మంది ఒక రకమైన మూలుగా నిద్ర పట్టకపోతే మూలుగు, జ్వరం వస్తే మూలుగు, తల నొప్పిడితే మూలుగు, తిని అరక్కపోతే మూలుగు, తిండి లేకపోతే మూలుగు. మూలుగుతారు అని ఏమంటే మూడు రోజులు బట్టి ఆనందం లేదండి, ఒంట్లో బాగాలేదంటాడు. నువ్వెందుకు మూలుగుతున్నావంటే ఎందుకోనండి తినేది అరగటం లేదంటాడు. ఎనీ సైడ్ నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు మనం నమ్ముకున్న ఈ శరీరం మంచిది కాదండి, మంచిది కాదు. ఎంత జాగ్రత్తగా పెంచుతా ఉంటుంది దీన్ని మనం, ఎంత జాగ్రత్తగా పెంచుతాం, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. మళ్ళా దానికి రోజుకి రెండు పూట్ల స్నానం, మంచి వాసన సబ్బు, మంచి షాంపూలు, మంచి టాల్కమ్ పౌడర్స్ ఎన్ని వాడతా ఉండే, ఎన్ని వాడినా ఇప్పుడు మేకప్ వేస్తే గంట ఒక్కసారి ఎండలోకి వెళ్తే మేకప్ పోద్ది, అంతే కదండి, ఉండదండి, ఎక్కువసేపు ఉండదు కదా. అందుకే సినిమా యాక్టర్లకు రంగు వేసేస్తుంటారు, పౌడర్ కొట్టి నటించమండి నటించరాళ్ళు, పెయింట్ గోడకు పెయింట్ వేసినట్టు వేసేయాలి వాళ్ళకి ముఖానికి. ఈ శరీరములో ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, భారము మోసుకొని మూలుగుచున్నాము. కనుక దేవుని పిల్లలారా, ఇది ఎందుకు దేవుడు చెప్తున్నాడో తెలుసా? నిజముగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉండి శరీరంలో మూలిగితే అది లోకం కోసం బతికి శరీరంలో అలసిపోయే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడటం లేదు ఇక్కడ. ఏమండి గంపెడు పిల్లలు కానీ సంసారం చేసి అలసిపోయానండి అంటారు చాలామంది. ఎందుకన్నా గంపెడు పిల్లలు సంతానాభివృద్ధి వంశం మరి నువ్వు ఎలా అయిపోతావు అప్పటికే? మనిషిలో నుంచి మనిషి రావటం అంటే, తల్లిలో నుంచి బిడ్డ రావటం అంటే తల్లి జవసత్వాలు తీసేసుకుంటుందండి బిడ్డ. ఆడవాళ్ళు అందుకే పిల్లలకు పాలివ్వరు. వాళ్ళ సొగసిపోద్దని సినిమా యాక్టర్ల పిల్లలే కండరు సినిమాలు ఉండవని. అంటే ఈ వర్చస్సు ఉండదు వాళ్ళకి. పిల్లలు కనేసారనుకోండి బోగలు ఏలబడిపోతాయి, కళ్ళు లాగేస్తాయి, మూత్ సైడ్ అయిపోద్ది, ముఖం సాగిపోద్ది, అప్పుడప్పుడు గర్భవతిగా ఉన్న ఆడకుక్కను చూడండి నిండుగా కనబడుతుంది. ఒకసారి మనం చూసేసరికి పిల్లలన్నింటిని అడ్డుపెట్టుకుని మన ఇంటి ముందు వెళ్తుంటుంది, అప్పుడు ఏలబడిపోయి వెంట పడుతున్న పిల్లల్ని కరిచేస్తుంటుంది. మళ్ళా ఏమండి ఇది నిజమంటారా లేకపోతే నేనేమైనా కథలు చెప్తున్నానా మీకు? మీ కళ్ళతో చూసినవే మీ కళ్ళ ముందు చెప్తానండి, మీ వినబడేటట్టు చెప్తాను, నమ్మండి. ఇవన్నీ ఈ మధ్య మరొక తెలివితేటలు పుట్టేయండి మనిషికి. ఈ వీడి గర్భంలో నుంచి అండాన్ని తీసి దాచేస్తుందట,
ఏమంటే సినిమా యాక్టర్ ఆవిడ అందం పోకుండా ఉండాలంటే అలాగే అలా ఆయన లోను విడుదలైన శుక్రకణాన్ని తీసి దాచేస్తారు ఈ రెండు స్టాక్ చేసి అద్దెకి అడుగుతారు ఎవరినైనా అమ్మ మా బిడ్డను కంటావా అని అద్దె అద్దె కడుపు సరోగసి అద్దె గర్భం ఉంటారు అప్పుడు రెండిటిని బయట ఫలదీకరణ చెందించి ఈ అమ్మ తాలకు అండాన్ని ఆయన తాలకు శుక్రకణాన్ని తీసుకొని ఫలదీకరణ చెందించి మరొక తల్లి కడుపులోకి ఎక్కిస్తారు గర్భాశయంలోకి ఎక్కిస్తారు అంటే ఇయల సొగసు వేళలోనే ఉంటది అద్దె కొప్పుకుంది కదా మరి మరి ఆటో అద్దెకి తిరుగుతుంటే ఏమైపోద్ది పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేస్తుంటాయి ఆటో అద్దెకి తిరుగుతూ ఎక్కించుకుంటారు కదా రండి రండి వెళ్తారమ్మా రండి 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 ఎక్కండి ఎక్కండి ఒళ్ళు కూర్చోండి ఇంకా దాని బాధ చూడాలా ఇంజిన్ బాధ ఏడుస్తుంటది వెనకాతల నుంచి నల్లట పొగొచ్చేస్తుంటది అంటే ఇంజిన్ డ్యామేజ్ అవుతుందని అర్థం అలాగే ఆ అద్దె గర్భం పోద్ది చచ్చిపోద్ది తొందరగా అలాట పనులు చేస్తే వీళ్ళు వీళ్ళు ఏదో సొగసు కొంతకాలమే కాపాడుకుంటారు అంతే ఆ తర్వాత వీళ్ళ శరీరాలు కూడా నలిగిపోవడం ప్రారంభిస్తాయి ఎంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎలాగ ఉన్నారు ముసిరైపోయి ఉన్నారు సినిమాలు లేవు ఇంటి దగ్గరే ఉంటారు దేవుని పిల్లలారా ఈ శరీరాన్ని నమ్ముకుంటే శరీరాన్ని వదిలేస్తే ఏంటి మీ పరిస్థితి భూమి మీద ఉన్నంత వరకు శరీరాలు కాపాడేసుకుందాం అనుకునే ఆలోచనలోనే ఉన్నారు మీరంతా మనమంతా మరి శరీరాన్ని వదిలేస్తే నీవు నేను అనే వాళ్ళం మనం వెళ్ళిపోతాం బయటకు వచ్చేస్తాం బయటికి రాగానే దీన్ని తీసుకెళ్ళి కాల్చేయటమో పాతేయటమో చేసేస్తారు అయిపోయింది వాళ్ళు కూడా వాళ్ళు వదిలేసుకుంటారు బయటకు వచ్చిన మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏమన్నాడంటే ఐదో అధ్యాయంలో ప్రారంభవచనంలో మంచి మాట అన్నాడండి దేవుడు దేవుని కొరకు బ్రతికే వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ తమ శరీరాలను దేవుని కొరకు వాడుతున్న వాళ్ళు ఏంటి ఈవేళ మా శరీరాన్ని గుడికి తీసుకొచ్చేసామండి ఆ అమ్మాయ గుడికి తెచ్చారనమాట గుడుకు తెచ్చి ఏం చేశారు దేవుని మాటలు విన్నారు వెరీ గుడ్ ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారు మీ పనుల్లోకి వెళ్ళిపోతారు అయిపోయింది గుడికి వెళ్ళారు గుడి పని అయిపోయింది ఇంటికి వెళ్ళాం మా పని గుడికి వచ్చారు దేవుని మాటలు విన్నారు ఇంటికి వెళతారు దేవునికి ఏం చేస్తున్నారు దేవుడిచ్చిన శరీరాన్ని దేవుని కొరకు ఏం చేస్తున్నారు యేసుప్రభు సిలువలో పెట్టాడు తీసుకెళ్ళి ఆయన శరీరాన్ని మన కోసం మా కోసం దేవుడు శరీరాన్ని యేసుప్రభు శరీరాన్ని సిలువలో పెట్టేశాడు ఈరోజు ఆదివారం లేచిపోయాడని పండగ చేసుకుంటున్నారు అందరూ లేచిపోయాడు మంచిదే సంతోషం మరి నువ్వేం చేస్తున్నావు నీకోసం శరీరం ఆయన పెడితే ఆయన శరీరాన్ని నీకోసం పెట్టాడు యేసుప్రభు శరీరాన్ని నీకోసం పెట్టాడు కష్టపెట్టాడు చంపేశాడు మరి మీ శరీరాలని దేవుని కోసం ఏం చేయిస్తున్నారు ఏ పని చేయిస్తున్నారు ఆలోచించండి మీరు నిజంగా ఆలోచించండి మీరు నేనేం అన్యాయంగా చెప్పటం లేదు
పనికెళ్తారనుకోండి, డ్యూటీకి వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళి దుప్పటపరుచుకొని పడుకుంటే యజమాని వస్తే ఏం చేస్తాడు? దేరికరా వచ్చావు అంటాడు. పడుకోవడానికి ఎక్కడికి పో? ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఎక్కి డ్రైవర్ సీట్ దగ్గర నిద్రపోతాడు అనుకోండి, దుప్పుడు కప్పుకొని ఆర్టీసీ జీతం ఇస్తుందా? ఆఫీస్కి వెళ్ళి నీ బలం మీద బోర్లా పడి పడుకుంటూ ఊరుకుంటాడా ఆఫీసరు? పని చేయాలి కదా. మరి దేవుడిచ్చిన మీకు ఈ శరీరాలు ఉన్నాయి, దేవునికి ఏం పని చేసి పెడుతున్నారు చెప్పండరా మీరు? దేవుని కొరకు మా శరీరాలను ఈ పనికి ఖర్చు పెడుతున్నాం. కాసేపు పోతే కాండకులు ఎత్తుతారు కదండి, మీ కష్టార్జితాన్ని వేస్తుంటారు అంతే కదా. మీ కష్టార్జితాన్ని దేవునికి ఇస్తున్నారు, దేవునికి అవునా? ఎంత ఇస్తారు మీ కష్టార్జితాన్ని? మీ కష్టానికి ఎంత ఇవ్వాలి? మీ కష్టానికి ఆఫీసు వాళ్ళు ఎంత ఇవ్వాలి జీతం? 1000 ఇవ్వాలి. నీ కష్టానికి 1000 ఇవ్వాలి గవర్నమెంట్ కంపెనీ, 1000 రూపాయలు ఇవ్వాలి నీకు జీతం. మరి దేవుడిచ్చిన ఈ దేహానికి, నీ దేహం కష్టం, నీ దేహంతో సంపాదించిన డబ్బులు కదా అవి, ఎంత ఇస్తావు? 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, మహా అయితే 100 రూపాయల నోటు అంతేనా? అంటే నీ శరీరంలో వచ్చిన కష్టాన్ని, నీ శరీరంతో నువ్వు పడిన కష్టంలో నీకు 1000 కావాలి. నీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు దేవుడు, శరీరాన్ని ఇవ్వబట్టే కదా నువ్వు ఇల్లు పనిచేసుకొని బతకగలుగుతున్నావు. ఆ శరీరమే దేవుడు నీకు ఇవ్వకపోతే, ఆ శరీరంలో ఆరోగ్యం లేకపోతే నువ్వు వెళ్ళి కష్టపడగలవా, జీతం తేగలవా? దేవుడికి ఎంత ఇస్తావు? 5 పోతే కదండి. అంటే ఈవేళ 100 వేసావనుకో, ఈ ఆదివారం వచ్చే ఆదివారం ఒక 100 వేసావనుకో, నెలలో 400 ఇచ్చావు దేవుడికి అంతేనా? 100 ఇచ్చిన సంగతి చెప్తున్నానండి, 100 ఇచ్చిన నెలకు 400 ఇచ్చారు, నెలలో 4 రోజులు వచ్చారు, 4 రోజులు వచ్చి 4:30 5 గంటలు కూర్చొని, 4 రోజులకి 5 గంటలు కూర్చొని మాటలు విని 400 చెడిపోయారు నెల రోజులకి. మరి 30 రోజులకి మీకు 1000 ఇవ్వాలి. దేవుడికి ఇవ్వలేదు కదండి, మరి యేసుక్రీస్తునే మన కోసం ఇచ్చేశాడు కదండి తండ్రి. ఎందరో అపోస్తలు చచ్చిపోయారు కదండి మన కోసం, ఎందరో ప్రవక్తలు ప్రాణాలు పెట్టారు కదండి మన కోసం, ఎందరో భక్తులు దేశాలంబడి తిరుగుతూ, పల్లెలంట తిరుగుతూ, కొండలంట తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటున్నారు తిండి లేకపోయినా. దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం చెప్పండి? ఈ శరీరం మీద శరీరాన్ని ఇవ్వటం లేదండి. మరి దేవునికి ఈ శరీరం ఇవ్వకపోతే, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు, దేవుడు నీకు ఏమిస్తామన్నాడో ఒక్కసారి చదువుదామండి. 5వ అధ్యాయం ముగింపులో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 1వచనం, భూమి మీద మన గుడారమైన ఈ శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మాట చెప్పాడండి బాబు. చచ్చిపోతే ఆనందంగా చచ్చిపోవచ్చు అనుకుంటానండి నేను. జాన్సన్ గారు ఆనందంగా చచ్చిపోయారండి.
ఈ నివాసము శిథిలమైపోతుంది. ఈ శరీరం దేవుడిచ్చిన భూమి మీద దేవుడిచ్చిన ఈ శరీరం శిథిలమైపోతుందట. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడు చేతితో కట్టలేదట. దేవుని చేత కట్టబడిన అక్కడ కూడా ఒక శరీరాన్ని దేవుడు తన చేతులతో కడతనడట. ఇక్కడ ఎలాగైతే తన చేతులతో ఈ శరీరాన్ని ఆదాము శరీరాన్ని మట్టితో ఎలా చేసాడో తన స్వహస్తాలతో దేహాన్ని నిర్మించాడే దేవుడు, అక్కడ కూడా ఒక దేహాన్ని తాను తయారు చేస్తానడట. ఒక శరీరాన్ని, అది ఏ శరీరమట? ఇది శిథిలమైపోయే శరీరము, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము. నిత్యమైనదియునైన నివాసం, నిత్యము ఉంటదట అండి ఆ శరీరం. మరి పరలోకంలో దేవుడు నిత్యం ఉంటాడు కదా, మరి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి నిత్యం ఉండాలి కదా. ఈ కళ్ళ చూడండి, కాళ్ళకి చెప్పులేటి, ఒంటికి బట్టలేటి, దరిద్రాలు ఇవన్నీ. ఉదయం పోస్తే మధ్యాహ్నానికి ఖాళీ, మధ్యాహ్నం పోతే రాత్రికి ఖాళీ, రాత్రికి పోతే తెల్లారికి ఖాళీ. ఏడు ఏడు కడుపు ఏటి కడుపాది సముద్రమా ఏమండి? ఎన్ని మేకలు తినేస్తుంటారు మీ జీవితంలో? కొన్ని వందల మేకలు తినేస్తుంటారు, వేలు. మనం లెక్కేసుకుని రోజుకి ఇంతే తింటానంటే నేను రెండు మొక్కలు అనుకో. ఇలా నీ జీవితం అంతా లెక్కేసుకుంటే కొన్ని వేలు మేకలు తినేస్తుంటావు, కొన్ని లక్షల కోళ్ళు తినేస్తుంటావు, కొన్ని బస్తాలు పంటలు పంటలు ఎకరాలు పట్ట తినేస్తుంటావు, నూతులు నూతులు నీరు తాగేస్తుంటావు. ఎంత ఎంత ఇస్తున్నాడండి దేవుడు ఈ శరీరాన్ని పెంచడానికి? అయినా శిథిలం అయిపోద్ది ఇది. కానీ నిత్యమైన నివాసము దేవుడు పరలోకముందు మన కొరసు కడుతున్నాడండి. అందులోకి వెళ్తా అది వేస్తాడటండి ఇది మన మీద. కిందకి వెళ్తే చూడండి, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అనే నివాసము పరలోకముందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక ఈ శరీరాన్ని వదిలేసే, ఈ శరీరాన్ని వదిలేయగానే మనం దిగంబరులు అనుకుంటాం, ఆత్మ కాదు. వస్త్రము ధరించుకునిన వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం, అక్కడి నుంచి మనకు ఒక శరీరం వస్తుంది, నిత్యమైన శరీరము. అది దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. దేవుని కొరకు కష్టపడిన ఈ ప్రపంచంలోని ఈ శరీరాలన్నీ, ఎవరైతే దేవుని కొరకు తమ శరీరాలను భూమి మీద కష్టపడుతున్నారో మూలుగుతున్నారో దేవుని కోసం, వాళ్ళందరూ కూడా నిత్యమైన నివాసాన్ని దేవుని దగ్గర నుంచి పొందుతారు మరణించిన తరువాత. అమ్మయ్యా, కావాలా మీకు? వద్దా? వద్దైతే మర్చిపోండి, పర్వాలేదు, ప్రసంగాన్ని మర్చిపోవచ్చు మీరు, నో ప్రాబ్లం. కావాలనుకుంటే మాత్రం సాధన చేయండి. ఏమండి, గుండె భద్రంగా ఉండాలా, ఇవి తినండి అంటాడు. అంటాడా? కిడ్నీలు శుభ్రంగా ఉండాలా, ఇవి తినండి అంటాడు. కళ్ళు బాగా కనబడాలా, ఇవి తినండి అంటాడు. ఏటి మనం వినలేని పేర్లు అవన్నీ. మనమేటి ఇక్కడ దోశలు, రోస్ట్లు, కేఎఫ్సీలు, బర్గర్సు, పిజ్జాలు గజ్జి పెట్టేసి ఉన్నాం ఇవన్నీ తినేసి. అంటే తొందరగా దేవుడు మీకు ఇచ్చిన ఈ శరీరాన్ని మీ తిండికి బలేసిస్తున్నారు. దాన్ని చావు తిని చావు, తాగుబోతుడు ఉన్నాడు కూడా మానిపించలేమండి. త్రాగుబోతు మారిపోయేటట్టు నేను నమ్మనండి, మాండవు. చచ్చిపోయినంత వరకు తాగుతాడు, తాగుతూ కళ్ళు మూస్తాడు. తిండిపోతు
అది తాగాడగానే తాగుబోతున్నావు, తినేవాళ్ళే ఉంటాం తిండిపోతుంటాం, తిరిగేవాళ్ళే ఉంటాం తిరిగిపోతుంటాం, అన్ని ఆబోతులే. ఇన్ని తెలుసున్న మనం ఇక్కడికి వచ్చి ఏం మాటలు వింటున్నామండి? మంచి మాటలు వింటున్నారు? ఇక్కడికి వచ్చి మంచి మాటలు వింటున్నారు? కత్తి పట్టుకుంటారా కర్ర పట్టుకుంటారా అని చెప్తున్నాను అయ్యవనమితోనే. దేవుడు మీకు ఇచ్చిన ఈ శరీరాలను భూమి మీద బ్రతుకున్నంత కాలము దేవుని కొరకు దానిని కష్టపెట్టండి. కష్టపడదాం.